ఈరోజు అయితే మనము పళని థియేటర్, ఇప్పుడు కొత్తగా పళని పిక్చర్ ప్యాలెస్గా రెనోవేట్ అయితే చేశారు. అండ్ ఆ థియేటర్ అయితే ఎలా ఉందో మనం ఇప్పుడైతే సినిమాకి వెళ్ళి ఒకసారి చూద్దాము. ఈ సినిమా వచ్చి మనం వెళ్ళేది వచ్చి డబుల్ స్మార్ట్ శంకర్ సినిమా, పూరి జగన్నాథ్ గారు దర్శకత్వం అండ్ రామ్ పోజనేని హీరోగా నటించిన సినిమా. ఇప్పుడైతే మీరు చూడొచ్చు వరలక్ష్మీవ్రతం కారణంగా అయితే ఫుల్గా జనాలు ఉన్నారు రైతు బజార్ ముందర, కాబట్టి కొద్ది స్లోగా వెళ్లాల్సి వస్తుంది. అండ్ పళని థియేటర్ కూడా చూడొచ్చు ఫుల్ లైటింగ్తో అండ్ ఓల్డ్ అంబియన్స్ టేస్ట్ అయితే ఫ్రంట్లో కనిపిస్తుంది. అండ్ దాని తర్వాత ఇది ఇక్కడ మనం పార్కింగ్ విషయం చూసుకున్నట్టయితే పార్కింగ్ అయితే కొద్దిగా ఇరుగ్గానే ఉంది. ముందు ఎలా ఉండిందో ముందు వెళ్ళినప్పుడు థియేటర్స్కి ఎవరికన్నా ఐడియా ఉందంటే ముందు ఎలా ఉందో సేమ్ అదే ప్యాటర్న్లో ఉంది పార్కింగ్ అయితే. బండ్లు అయితే చాలా ఇరికిచ్చి ఇరికిచ్చి పెట్టారు. కార్లు అయితే కరెక్ట్గా ఒక 6-7 కార్స్ అయితే ముందర థియేటర్ ఫ్రంట్ సైడ్ పడతాయి. అండ్ బైక్ పార్కింగ్ వచ్చి 20 రూపీస్ అనమాట. లోపలికి అయితే ఇంకా ఆలోచనలే, వెయిట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం లోపలికి థియేటర్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. అండ్ ఇది వచ్చి బైక్ పార్కింగ్ ఏరియా. అండ్ మీరు అక్కడ చూడొచ్చు పళని పిక్చర్ ప్యాలెస్ బుక్ మై షో అండ్ పైన వచ్చి డాల్బీ డిజిటల్ 7.1. అండ్ ఇది వచ్చి ఓల్డ్ స్టైల్ మూవీ థియేటర్ కాన్సెప్ట్లో అయితే ఒకటి ఉందన్నమాట. అండ్ ఇంకోటి వచ్చి ఈ థియేటర్ దాదాపు 50 అబోవ్ ఇయర్సే అయి ఉంటుంది అనుకుంటాను నేనైతే. అండ్ బుక్ మై షో బాక్స్ ఆఫీస్ అనమాట. లోపల వచ్చి ఇంటీరియర్ అంతా చాలా అయితే చాలా సూపర్గా ఉంది. అండ్ లోపలికి థియేటర్ లోపలికి ఇప్పుడే వెళ్ళాము. అండ్ లోపల లుక్ కూడా అండ్ ఏసీ అయితే ఫుల్ బయట వరకు వస్తుంది ఏసీ అయితే సీటింగ్ కానీ. అంత పైన అయితే కొంచెం సోఫాస్ ఉన్నాయి 2 లైన్స్, కింద అంతా సీట్స్ అయితే కొద్దిగా హార్డ్ అనిపించింది నాకు కూర్చున్నప్పుడు. అయితే కింద లైటింగ్ ఆరెంజ్ లైటింగ్ అయితే బాగా హై లుక్ అయితే ఇస్తుంది మనకు. ఇదే మన సీట్ నెంబర్ H అనమాట. అండ్ ఈ థియేటర్ వచ్చేసి ఇక్కడైతే మీరు చూడొచ్చు PPP అంటే పళని పిక్చర్ ప్యాలెస్ అనమాట. అండ్ సీట్లు అయితే కరెక్ట్గా నాకైతే నెక్ వర్క్ వచ్చింది. నా హైట్ 5'3" నాకే నెక్ వర్క్ వచ్చింది. అండ్ ఇంక 6 ఫీట్ ఉండే వాళ్ళు కూర్చుంటే వాళ్ళ పరిస్థితి నాకైతే అర్థం కాలేదు. కరెక్ట్గా సినిమా పెట్టాక నాకైతే మెన్నొప్పు వచ్చింది. ఇప్పుడు వచ్చి డాల్బీ ఆడియో ఒకసారి సౌండ్ వినండి. థియేటర్లో సౌండ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. బేస్ కానీ 7.1 డాల్బీ సరౌండ్స్ కానీ సూపర్గా ఉంది. అండ్ స్క్రీన్ వచ్చేసి మనకు ఇది వచ్చి 2K ఉంది, 4K అయితే కాదు. కానీ పిక్చర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మీరు అక్కడ చూడండి స్క్రీన్ మీద క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంది. సౌండ్ విషయంకి వస్తే మాత్రం సౌండ్ అయితే నాకు కిరాక్ అనిపించింది అసలు. అండ్ ఇంటర్వెల్లో టైంకి అంతా నాకైతే మ్యాట్ అయితే పట్టేసింది, అంత హార్డ్గా ఉన్నాయి సీట్లు అయితే. ఇక్కడ పాప్కార్న్ రేట్స్ అవన్నీ చూసుకుంటే మామూలు థియేటర్స్ లాగే రేట్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ టైల్స్ అంటారో గ్రానైట్ అంటారో నాకైతే కరెక్ట్గా తెలియదు, కానీ నడుస్తున్నప్పుడు అయితే బాగా స్లిప్పరీగా ఉంది ఇది. ఇది కొద్దిగా రఫ్గా ఉండింటే అయితే బాగుంటుంది, కార్పెట్ లాగా అట్లా ఏమైనా ఉండింటే చాలా స్లిప్పరీగా ఉంది. ఇద్దరు ముగ్గురు అయితే కొద్దిగా జారారు నా ముందరే. ఈ సీట్స్ అయితే హార్డ్గా ఉంది, కానీ ఒకసారి సోఫా సీట్స్ అయితే ట్రై చేస్తే మాత్రం అదైనా కంఫర్ట్ అనిపిస్తే మాత్రం ఈ థియేటర్ అయితే 1 ఆఫ్ ద బెస్ట్ థియేటర్ ఇన్ తిరుపతి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అవుట్లుక్ కానీ టోటల్ కంప్లీట్ అయితే చేంజ్ అయిపోయింది పళని థియేటర్ది. నేను దాదాపు ఒక 8 ఇయర్స్ ముందు డీజే అల్లు అర్జున్ సినిమాకి అయితే ఈ థియేటర్కి వచ్చాను. ఎందుకు వచ్చామరా అనిపించింది నాకైతే ఆ రోజు సినిమాకి మా ఫ్రెండ్స్తో పాటు. అండ్ ఇక్కడ లెగ్ స్పేస్ కూడా చాలా ఫ్రీగా ఉంది. అండ్ ఆ రోజు తర్వాత 8 ఇయర్స్ తర్వాత రినోవేట్ చేసిన తర్వాత డబుల్ స్మార్ట్ సినిమాకి అయితే మేము రావడము. ఈ లైటింగ్ బాగుందని చెప్పిన హైలైట్ అన్న కదా ఫస్ట్లో. పిక్చర్ స్టార్ట్ అయిన 1/2 అవర్ కూడా ఆరెంజ్ లైట్ సీట్ లైటింగ్ అయితే ఆఫ్ చేయలేదు, ఫుల్ అడ్డం పడుతుంది కళ్ళకి. పాప్కార్న్ అయితే ఓన్లీ సాల్ట్, చీజ్ అయితే లేదు. అండ్ ఈ టేస్ట్ కూడా యావరేజ్ అనే చెప్పుకోవచ్చు మనము. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. అండ్ ఇంకోటి ఏమంటే దాదాపు 2 ఇయర్స్ తర్వాత నేను చేస్తున్న బ్లాగ్ ఇది.